Hi, hello, good afternoon. Welcome to my channel, Creative Kitchen by Syamala. Heroes nenu meeku chupichaboye recipe chicken curry. Eppatila kaakunda ila okkar na style lo try chesi chudandi. Meeku juicy juicy ga chicken curry anedi ready avutundi. Din kosam munduga oka 1/2 kg varaku chicken teeskunna. Idi baaga wash chesi pettukovali. Ippudu indulo 2 tablespoon allam vellulli paste, 2 tablespoon karam, 1 teaspoon garam masala podi, 1 teaspoon jilkara podi, 1 teaspoon daniyal podi, 1 tablespoon salt veskoni. Ippudu indulone 1/2 cup chikkadi perugu teeskoni add cheskovali. Perugu gravy ki chakkadi consistency ni istundi, so asalu skip cheyaddu. Ee spices anni chicken ki baga pattela oka 2 minutes paatu mix cheskovali. Ila cheyatam valla chicken anedi twaraga cook ayi soft ga juicy ga tayaravutundi. Ila mix cheskoni దీన్ని 1 అవర్ పాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. బైట్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిజ్ లో ఉంటే త్వరగా మ్యాగ్నేట్ అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీజర్ తీసుకొని 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇది 1/2 kg చికెన్ కి సరిపడా నేను చెప్తున్నా. మీరు చికెన్ క్వాంటిటీ పెంచితే ఇంగ్రీడియన్స్ కూడా పెంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు జీడిపప్పు యాడ్ చేసుకొని ఫైన్ గా పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి. జీడిపప్పు వేయటం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా టేస్టీగా ఉంటుంది. చూసారు ప్యూరీ కూడా చాలా థిక్గా ఉంది. సో మీ దగ్గర అవైలబుల్ ఉంటే అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఒక బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీస్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు, జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 2 చప్పున వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని టమాటాలు పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి మ్యాగ్నేట్ చేసిన చికెన్ తీసి పక్కన ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఇలా ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ అనేది కలయికి అంటుకుంటుంది. ఇప్పుడు ఇందులో మన మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకొని గ్రేవీ అది బాగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారా ఇలా కుక్ అవుతూ ఉండగా చికెన్లోంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఒకసారి చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసాం కాబట్టి సో కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. చూసారా గ్రేవీ ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది. చూసారా చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత ఇలా థిక్ గ్రేవీలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా సింపుల్ ప్రాసెస్లో చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.